కోకో మీన్స్ దట్ కోకో. ఈ దగ్గర వరకు వెళ్తేనే మొత్తం మునిగిపోతున్నారు, అలలు చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. తిరుడులో తప్పిన వెనక ప్రమాదం, చాలా మంది జనాలు అయితే ఉన్నారు. సాపలో వేసుకుని రిలాక్స్ అయిపోతున్నారు కుర్రోళ్ళు. వద్దు, లేదురా తమ్ముడు, లేదురా తమ్ముడా, పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమా గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. ఇప్పుడు వరకు ట్రావెల్ చేసిన బస్సులతో చూసుకుంటే ఇదైతే బాగుంది. ఎందుకంటే వర్షం వచ్చేస్తుంది, వర్షం వస్తుందా, వర్షం రెయిన్ విల్ కమ్, వర్షం వస్తుందా, మొత్తం నీళ్లు మీదకి వచ్చేస్తున్నాయి. ఓ కోకోనట్ లో కోకో, కోకో కోలలో కోకో కాదు. సగం వరకు అయితే నడుచుకుని వెళ్ళిపోయారు సముద్రానికి. పరిగెడతాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో క్యాపిటల్ అయిన దరిసలంలో ఉన్నాం. సో ఈ దరిసలంకి నేను ఎర్లీ మార్నింగ్ ఒక 5 అలా రీచ్ అయ్యాను. నిన్న ఆరుషా నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఆల్మోస్ట్ 12 జర్నీ. ఈ షబీబీ బస్సులో అయితే నేను ట్రావెల్ చేసాను. బస్సు అయితే లోపల చూడడానికి అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ మనకి జర్నీలో ఒక కాంప్లిమెంటరీ కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు, బాగుంది. మిగతా బస్సులతో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు వరకు ట్రావెల్ చేసిన బస్సులతో చూసుకుంటే ఇదైతే బాగుంది, జర్నీ అయితే బాగా జరిగింది. ఈ దరిసలంకి వస్తున్నంత సేపు ఐ మీన్ మైండ్లో ఒకటే ఆలోచన, ఇది చాలా పెద్ద టౌన్. అండ్ ఇక్కడైతే మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. దట్టు హైదరాబాదీ రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ, బావర్చి రెస్టారెంట్. బావర్చి రెస్టారెంట్ తెలిసిందే, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్. మన హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. సో ఆ బావర్చి రెస్టారెంట్ సేమ్ హైదరాబాదీ స్టైల్ది ఇక్కడ ఉంది అన్నట్టు అయితే అన్నారనమాట. సో నేనైతే ఇంక అలాగా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఎందుకంటే దాదాపు 70 అయింది బిర్యానీ తిని. సో ఇదే ఆ బావర్చి రెస్టారెంట్, బావర్చి మల్టీ క్యుజిన్ రెస్టారెంట్. ఇది హైదరాబాద్ ఇదేనా అసలు? ఎంట్రన్స్లోనే ఎలా ఉంది, మొత్తం ఖాళీగా ఉంది, ఏగలు తోలుకుంటున్నారు అందరూ. ఏదో తేడా కొడుతుంది సీనా. యాక్చువల్గా ఇక్కడ ఆఫ్రికా ట్రిప్ స్టార్ట్ అయ్యి 75 డేస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ప్రాపర్ హైదరాబాద్ బిర్యానీ తినలేదు, బాగా మిస్ అవుతున్నా. బట్ ఈ బావర్చి రెస్టారెంట్ కొంచెం తేడాగానే ఉంది. సో ఫైనల్గా అయితే మన బిర్యానీ అయితే వచ్చేసింది, మటన్ దమ్ బిర్యానీ డబుల్ మసాలా చెప్పాను. కాకపోతే ఇది చూడగానే, నాకు దూరం నుంచి చూడగానే అర్థమైపోయింది, ఎందుకంటే బావర్చి బిర్యానీ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది కదా ఫేమస్ రెస్టారెంట్, దానికి బ్రాంచెస్ అయితే ఎక్కడ లేవు. బట్ ఇక్కడ చూడగానే ఆ పేరుతో ఉంది కదా, సర్లే మ్యాచ్ చేస్తారేమో కనీసం ఆ టేస్ట్ని అనుకున్నా. అండ్ దీంతోపాటు అయితే మనకి ఈ చట్నీ ఇచ్చారు, దీన్ని మిర్చికా సలాన్ అంటారు, తెలిసిందే కదా మిర్చికా సలాన్. కొంచెం చేదు టేస్ట్ వస్తుంది, అంత ఏమీ బాగాలేదు. ఇది బిర్యానీతో పాటు కోక్ ఉండాలి కదా తప్పకుండా. ఆనియన్స్ అయితే ఇవ్వలేదు, క్యారెట్ కుకుంబర్ ఇచ్చారు. సో టేస్ట్ అయితే చూద్దాం. కాదు, చావు దెబ్బ తీసావు కదా మావ, కాదు ఏదో బిలో యావరేజ్. హైదరాబాద్ బిర్యానీ కాదు ఇది, అయితే పక్కగా హైదరాబాద్ బిర్యానీ కాదు. బిర్యానీయే, హైదరాబాద్ టేస్ట్ అయితే అసలు కాదు. ఆ పేరు పెట్టుకొని జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు ఇల్లు, డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. ఈ మటన్ బిర్యానీకి 14,000 తాంజానియా షిల్లింగ్ అయితే ఛార్జ్ చేశారు, దాదాపు 400 రూపాయలు దాకా. ఆల్మోస్ట్ 3 అయితే వచ్చాను ట్రావెల్ చేసి దీనికోసమే. నైట్ నుంచి ఏం తినలేదు తెలుసా, అంత ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నాను దీని మీదే. చావు దెబ్బ తీసావు కదరా మావ, పురుగును బట్టి చేస్తారా కోడాక. నాకు యాక్చువల్గా బావర్చిని వినగానే నా మైండ్లోకి ఇంకా ఏం రాలేదనమాట, ఓడి అమ్మ అలదేనేమో ఈ బ్రాంచు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి తినేయాలనుకున్నాను. బట్ ఇన్ని రోజులు అయింది కదా హైదరాబాద్ బిర్యానీ తిని, సో ఇంకా మైండ్ సరిగ్గా పనిచేయలేదు. కాసేపు అలా ఆలోచిస్తే ఇక్కడికి వచ్చాక, అవును హైదరాబాద్లో బావర్చిలో ఇంకా వాళ్ళకి బ్రాంచెస్ ఎక్కడ లేవు కదా, ఇది ఆల్ది కాదే అని చెప్పి ఒకసారి షెఫ్తో మాట్లాడాను. మాట్లాడితే నేను బావర్చిలోనే పనిచేశాను అన్నాడు. యాక్చువల్గా బావర్చి అంటే ఉర్దూలో కిచెన్ అని అర్థం. సో ఫస్ట్ అయితే ఈ బిర్యానీ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఈ బ్లాగ్లో నెక్స్ట్ తర్వాత భాగానికి అయితే వెళ్దాం. ఇదైతే హైదరాబాద్ రెస్టారెంట్ కాదు, నువ్వేనా, ఇవ్వండి మా ఆటో అయితే వచ్చేసింది బజాజ్ కోకో బీచ్ మాని
కోకో బీచ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి. మంచిగా బిర్యానీ తినేసి అదే బిర్యానీ ఇలాంటిది ఒకటి తినేసి అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. కోకో బీచ్ బీచ్ అయితే బాగుంది, మరీ అసలు నించోడానికి కూడా ప్లేస్ లేదనమాట. నీళ్ళు మీదకి వచ్చేస్తున్నాయి, ఒడ్డు అనేది లేదు ఇక్కడ ఎక్కువ. చూడొచ్చు బీచ్ అంతా ఎలా ఉందో. ఎక్కువ మంది విదేశీయులు అయితే ఇక్కడ కనబడుతున్నారు ఈ బీచ్లో. సో అన్నీ అయితే గుర్రం మీద వచ్చేస్తున్నాడు. పరిగెడు పరిగెడు దాని పరిగెడు పరిగెడు రూ కుర్రలు కొందరు అయితే గుర్రం మీద తిరుగుతున్నారు. లేదు తమ్ముడు సారీ, లేదు. సో ఇవి అయితే గుర్రాలు కూడా కాదు, ఇవి మ్యూల్స్. గుర్రానికి గాడిదకి క్రాసింగ్ చేస్తే వస్తాయి కదా ఇవి. అవి మూమెంట్ మామూలు లేదన్నయ్య. త్రీ ఫోర్త్ పెట్టుకో, క్లోజ్ పెట్టుకో, ఫోకస్ షుడ్ బి షార్ప్. పరుపప్పం ఏదో హార్స్ రైడింగ్ వచ్చినోళ్ళలాగా దానికి గెంతుతున్నాడు ఎక్క మీద నెక్కి. తమ్ముడు లేవని చెప్పినా, గొడవ పెట్టుకోకు. వద్దు లేదురా తమ్ముడు, లేదురా తమ్ముడు. అడుగుతున్నాడు బ్రో ఇడు. లేదు అన్నీ బాగానే ఉన్నాయి, లేకపోతే ఏమేస్తాం. వెయ్యి అడుగుతున్నాడు ఇందా నుంచి. ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నాడు, ముందుకెళ్తే ముందుగా వస్తున్నాడు, వెనక్కి వెళ్తే వెనక్కి వస్తున్నాడు. బట్ మనం మొంబాసాలో వెళ్ళాం కదా కెన్యా, మొంబాసాలో బీచ్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి బీచ్లు, వైట్ సాండ్ బీచ్లు. ఇదైతే వైట్ సాండ్ బీచ్ కాదు, అంతేం బాగాలేదు. ఇక్కడైతే ఒక ఇల్లు ఉంది అన్న, ఇది మొత్తం చెట్టుకి అయితే పేపర్ కప్లో ఇడ్చి కుర్రోడు ఆర్టిస్ట్ అనుకుంటా బొమ్మలై గీసి ఇక్కడ పెట్టి అమ్ముతున్నాడు. చిన్న ఇల్లు బాగా సెట్ చేసుకున్నాడు, ఇల్లు బాగుంది. ఒక బుష్లా ఉంది, దాని లోపల అయితే నాలుగు గోన్ సంచులు పెట్టి మంచి ఇల్లులా తయారు చేసుకున్నాడు. బాగుంది ఇల్లు అయితే బాగుంది. Good to see you. Good. Your house is good. Yeah, it's good. Okay, okay. చూడొచ్చు, ఎందుకంటే నైట్ మనోడు ఇక్కడే పడుకుంటాడంట. బట్ అలలు అయితే ఇక్కడ వరకు వస్తున్నాయి. నేను అడిగాను, రాత్రి ఇక్కడే ఉంటున్నావు కదా లోపలికి వచ్చేవో అలలు అని అడిగితే, లేదు అక్కడ వరకే వస్తాయి, ఇక్కడ వరకు రావు అంటున్నాడు. బాగుంది అన్నయ్య మీ ఇల్లు, బాగుంది, నైస్, థ్యాంక్ యూ. ఇటువైపు అయితే ఇంకో కొన్ని షాక్స్ ఉన్నాయి. మా కూర్చుని అలాగ ఒక చిల్డ్ బీరు ఆర్డర్ ఇచ్చి కూర్చుని కుర్రలు అయితే చిల్ అవుతున్నారు. ఇదిగోండి అలా తాగి పారేసిన బీర్ చేసాలన్నీ ఎక్కడ పడేశారు. అంత నీట్గా అయితే మెయింటైన్ చేయట్లేదు ఈ బీచ్ని. కోకో బీచ్, సో దీన్ని కోకో బీచ్ అంటారనమాట. అటువైపు ఇటువైపు ఇలా క్లిఫ్లా ఉంది, చాలా అంటే చాలా బాగుంది క్లిఫ్. సముద్రం కలర్ కానీ తర్వాత ఈ లొకేషన్ కానీ చాలా బాగుంది. బట్ క్లీన్గా అయితే లేదు, ఎక్కడికక్కడ చెత్త అయితే పడేశారు మొత్తం. బట్ వాటర్ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎక్కువ సీత్రూ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. ఇక్కడ పెద్ద పోర్ట్ కూడా ఉంది, సో అవన్నీ అవే అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ షిప్స్ అవన్నీ. అండ్ ఇది ఇలా అక్కడ వరకు వెళ్తే అక్కడ క్లిఫ్ ఉంది, చాలా బాగుంది. అటువైపు కూడా కుదిరితే అక్కడ వరకు వెళ్దాం. మొత్తం నీళ్ళు మీదకి వచ్చేస్తున్నాయి, చూడొచ్చు ఇగో నీళ్ళు ఇక్కడ వరకు వచ్చేస్తున్నాయి. రాత్రిపూట వస్తే అదిరిపోద్ది, మంచిగా చిల్లవచ్చు. నైట్ వస్తాను మళ్ళీ కుదిరితే, మళ్ళీ వచ్చి వీడియో తీస్తా. ఇది భలే ఉంది బోట్ రెస్టారెంట్ అనుకుంటా.
పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమా గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. అమ్మో పాటలు వేస్తున్నాడు, కాపీరైట్ చేస్తాడు పాటలు వినబడితే యూట్యూబ్ వాడు. పరిగెడతాం. అటువైపు చాలామంది జనాలు అయితే ఉన్నారు, సో చివరికి అటువైపుకి అయితే పరిగెట్టుకుంటే వెళ్దాం. అమ్మా బాగుంది, నాకైతే బీచ్ నచ్చింది. కొంచెం క్లీన్గా మెయింటైన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది బీచ్. ఇక్కడ నైట్ కాన్సర్ట్స్ అవి జరుగుతాయి అనుకుంటా. భలే ఉందయ్యా, సేమ్ గోవా గుర్తొస్తుంది నాకు. ఇదంతా చూస్తే గోవా, గోకర్ణ అవి గుర్తొస్తున్నాయి. ఇలానే ఉంటాయి మొత్తం. కాకపోతే మనకి ఇక్కడ తిరగడానికి, ఆడుకోవడానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది, బట్ ఈ బీచ్లో స్పేస్ లేదు. మా వర్షం పడేలా ఉంది, త్రుడిలో తప్పిన వెను ప్రమాదం. వర్షం వచ్చేస్తుంది అని, వర్షం వస్తుందా? వర్షం రెయిన్ విల్ కమ్. వర్షం వస్తుందా? రాదా వర్షం? వర్షం రెయిన్. నో రెయిన్, నో రెయిన్ టుడే. వాతావరణ శాఖ రిపోర్ట్. గాలి అన్నారు ఇస్ స్పీకింగ్, వర్షం రాదండి ఈరోజు. యువర్ నేమ్? మీ వాస్ కాల్డ్ జాన్సన్. జాన్సన్? యా. ఐ యామ్ మణి. గుడ్ టు సీ యు. ఓకే, థాంక్స్. యా, నైట్ టైమ్ ఇట్ దిస్ బీచ్ ఇస్ గుడ్. యా, దిస్ నైట్ టైమ్ బీచ్. నో thief, no what, if oh nothing. Yeah, peaceful. Yeah, it's beach. Yeah, this is the name was called Coco Beach. Coco Beach. Coco, 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 Coco Beach. Coco means Coco, Coco, Coco. That Coco. Coco means like Coco Cola, like Coco. Like coconut, like this. Coco. Oh, coconut lo Coco. Yeah. Ah, Coco Cola lo Coco kaadu. Night. Malikalidda. Mall vandu. Bond. Yeah, bond. Paris is bond. The beach na ite beach ite na nachindi. నాకు టూరిస్టులు ఎక్కువ కనిపిస్తున్న ప్లేస్ అయితే ఆరుషా ఒకటి, తర్వాత ఈ దరిసలంలో ఎక్కువ కనబడుతున్నారు. ఆ శివరి నుంచి నడుచుకొని అలాగే ఇక్కడ వరకు అయితే వచ్చాం. ఈ బీచ్లో ఎక్కువ దొంగతనం లాంటివి ఏవి జరగవట. ఇందాక అక్కడ కలిశాడు కదా, అతను చెప్తున్నాడు చాలా పీస్ఫుల్ బీచ్, బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాడు. బట్ ఇలా చాలామంది లోకల్స్ అయితే వచ్చి మంచిగా బీర్లు అవి తీసుకుని రిలాక్స్ అవుతున్నారు, చూడొచ్చు. స్విమ్మింగ్ అది చేస్తున్నారు, కానీ అలలు మాత్రం చాలా స్పీడ్గా వస్తున్నాయి. అండ్ లోతు ఎంత ఉంటుందో కూడా తెలీదు. ఈ దగ్గర వరకు వెళ్తేనే మొత్తం మునిగిపోతున్నారు, అలలు చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. సో మనకి ఈత అంతంత మాత్రమే వచ్చు, సో అందుకే దిగదలుచుకోలేదు. లేదంటే ఇలాగ వీళ్ళు చాలామంది అయితే ట్యూబ్స్ అమ్ముతున్నారు, ఈ ట్యూబ్స్ని మనం తీసుకొని మంచిగా స్విమ్మింగ్ చేయొచ్చు, చూడొచ్చు. విదేశీయులు కూడా చాలామంది ఇలాగ సాపలో వేసుకొని రిలాక్స్ అయిపోతున్నారు కుర్రోళ్ళు. కోడి అమ్మ వాళ్ళు అడవుడు వాళ్ళ మధ్యలో వరకు వెళ్ళిపోయాడు, అసలు గజయితగాళ్ళు అనుకుంటా కుర్రళ్ళు అక్కడ. అలాగే అన్నయ్య. సో ఈ బీచ్ని చూస్తుంటే మీకు మన ఇండియాలో ఎక్కడ ఏ బీచ్ గుర్తొస్తుందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే గోకర్ణ ఒకటి, గోవా ఒకటి గుర్తొస్తుంది. అంటే అంత కలరింగ్ లేదు కానీ, బట్ ఈ షాక్స్ ఇవి అవి చూస్తే అది గుర్తొస్తుంది. సో మీకైతే ఏ బీచ్ గుర్తొస్తుందో చెప్పండి. చేస్తున్నానండి. హాయ్ అండి అందరికీ, నా వీడియో చూడాలని పంపిస్తాను, లైవ్ ఇస్తున్నానండి. హాయ్, హౌ ఆర్ యు? బాయ్ బాయ్. నేను టిక్టాక్లో ఉన్నాను కదా, మీ అందరి దగ్గర మాట్లాడదామని. ఐఎమ్ సెల్ఫీ. ఓకేనా? హాయ్, గుడ్ నైట్ బీచ్. ఓకేనా? బాయ్ బాయ్. అందరికీ నా వీడియోని చూడండి, లైక్ చేయండి. చాలామంది నన్ను లైక్ చేస్తున్నారు, నాకు చాలా ఇష్టం అండి. హాయ్, లవ్ యూ టూ అండి అందరికీ. ఓకేనా? బాయ్. అందరు నా లైక్ చేయండి ప్లీజ్.
నేను వీడియో తీసి నువ్వు Yeah, my name is Paul. I'm so happy to meet you. See Flandy from India. India. I just came here Tanzania to take some vacation. Yeah. Karibu so Tanzania. Yeah, you are welcome. Yeah. So welcome. Welcome. అయ్యో వద్దు కబుర్లు ఎంతమంది దిస్ ఎంతమంది ఉన్నారు వాటర్ జ్యూస్ జ్యూస్ నాకు జ్యూస్ నాకు ఏ దోళే ఓకే అన్నీ ఓకేదా బాగా వెళ్తానా అది బాగా ఉండదు కుర్రాలతో ఏమనుకున్నారు మరి స్టార్టింగ్లో అంటే భయపడతాం వీడియోలు తీయడానికి తెల్లారులు భయపడతాం అనుకున్నారు ఏంటి తిరిగి ఇచ్చేస్తాం మళ్ళీ వాళ్ళకి మామూలుగా ఉండదు మరి బీచ్ చూడండి ఇందాక పొద్దున్న వచ్చాం కదా అదే బీచ్ చాలా నిర్మానుషంగా ఉంది ఇందాక యాక్చువల్గా అయితే మేము అక్కడి నుంచి అక్కడ వరకు అయితే వాటర్ వస్తుంది నడుచుకొని వెళ్తూ ఉంటే ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడ నుంచున్న వాటర్ ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ వరకు వెళ్ళిపోయింది అక్కడ కొందరు అయితే టార్చ్ లైట్లు వేసుకొని అక్కడ ఏదో చేపలు లాంటివి ఏవో పట్టుకుంటున్నారు అక్కడ కొందరు సగం వరకు అయితే నడుచుకొని వెళ్ళిపోయారు సముద్రానికి ఇదైతే ఇందాకైతే అసలు అలలు అయితే ఆ మీద వరకు వచ్చేసాయి వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీరు ఇప్పుడు చూడండి ఎంతవరకు వచ్చిందో సో నైట్ టైం ఏదైనా ఇక్కడ నైట్ లైఫ్ బాగుంటుందని చెప్పి వస్తే అక్కడ ఒక్కడ కూడా లేడు 4-5 షాక్స్లోనే అయితే పాటలు పెట్టేసి కుర్రోళ్ళు బీర్ అది తాగితే చిల్ అవుతున్నారు ఏమీ లేదు అసలు నైట్ లైఫ్ ఉంటుందేమో అనుకుని ఫుల్ ఎక్సైట్మెంట్తో వచ్చాం దట్ ఈరోజు సాటర్డే నైటే ఇలాగ ఉందంటే అర్థం చేసుకోండి మరి ఎవడు లేడు బీచ్లో ఇందాకే బెటర్ కొద్ది గొప్ప 4 జనాలు అయినా ఉన్నారు ఇప్పుడు ఎవడూ లేడు చాలా ప్రశాంతంగా ఉంది కానీ మంచిగా పాటలు వేసుకొని చివరి నుంచి చివరి వరకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అలాగా అండ్ కొన్ని చోట్ల అయితే కట్టిపోయే లాంటివి తెచ్చుకొని నీళ్లు సామాన్లు అన్నీ తెచ్చుకొని వంటలు చేసుకుంటున్నారు ఎందుకంటే అక్కడ ఒక చిన్న గుంపులా కూర్చున్నారు కదా వాళ్ళు అయితే వంట చేసుకుని తింటున్నారు ఇక్కడే చేపలా వేసుకొని బాగుంది మేము చేప తెచ్చుకుంటే ఇక్కడ చక్కగా కూర్చునే వాళ్ళం అటువైపు అయితే ఒక 2-3 షాక్స్ దగ్గర అయితే మ్యూజిక్ వేశారు బట్ ఇక్కడైతే కొంచెం కామ్గా ఉంది ఇంకా పెద్దగా ఏం చూపించడానికి అయితే లేదు ఇక్కడ పొద్దున్న వచ్చి ఇక్కడ ఎలా ఉంటుందో వ్యూ చూపించాను అండ్ ఇప్పుడు నైట్ టైం కూడా వచ్చి ఇక్కడ వ్యూ చూపించా మీకు చూపిద్దాం అసలు డేలో ఎలా ఉంటుందో నైట్లో ఎలా ఉంటుందో అని చెప్పి ఇక్కడికి వచ్చా సో నాకైతే డేలో ఉన్నప్పుడే బాగుంది మంచిగా అలలు అయ్యి వస్తూ బాగుంది యాక్చువల్గా సముద్రంలో అలలు నైట్ టైం ఎక్కువ వస్తాయి బట్ ఇక్కడ ఏంటో క్వైట్ ఆపోజిట్గా ఉంది ఆ వెనక్కి ఎక్కడికి వెళ్ళిపోయాయి 1 కిలోమీటర్ అవతలకి ఇప్పుడు అయితే అసలు ఇందాక ఇక్కడ నించున్నా సరే ఇక్కడ వరకు వాటర్ వచ్చేది ఇప్పుడు అయితే అసలు రావట్లేదు సో అది మ్యాటర్ ఈ కోకో బీచ్ అయితే నైట్ టైం కన్నా మార్నింగ్ బాగుంది బట్ పీస్ ఆఫ్ మైండ్ అది కావాలంటే నైట్ టైం అయితే రావచ్చు సో చూసారు కదా వీడియోలో మంచి డ్రోన్ షాట్స్ బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూపించాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ బై బై ఇట్లు మీ మనీ బాయ్ బాయ్.